ఇవాళ ఏపీ సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ కానున్నారు. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబుతో నటరాజన్, చంద్రశేఖరన్ సమావేశం కానున్నారు. అనంతరం చంద్రబాబుతో సీఐఐ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో సీఎం చంద్రబాబుతో సీఐఐ ప్రతినిధుల సమావేశం జరగనుంది. పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. ఇదిలా ఉంటే ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై చర్చించనున్నారు. ఇవాళ ఏపీ సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ కానున్నారు. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబుతో నటరాజన్, చంద్రశేఖరన్ సమావేశం కానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి అప్డేట్స్. శీలా, ఈరోజు ఏపీ సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ కానున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ భేటీలో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. 10:30 నుంచి 11:20 వరకు ఈ చర్చ కొనసాగుతుందని అధికారికంగా తెలియజేశారు. అయితే చూసుకుంటే రాష్ట్రంలో గతంలో వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో ముందుకు పోతూనే ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే టాటా గ్రూప్ చైర్మన్తో భేటీగా ఉన్న చంద్రబాబు ప్రధానంగా రాష్ట్రంలో ప్రధాన సెంటర్లో చూసుకుంటే టాటాకు సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా రాష్ట్రం నుంచి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా ఆమోదాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే కీలకంగా తీసుకొని బాధ్యత తీసుకొని పనిచేస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుంది. అదేవిధంగా అమరావతి రాజధానికి కేంద్రంగా భూములు కూడా కేటాయిస్తామనే ప్రతిపాదనలు జరిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ పర్యటించనున్నారు. దీంతోపాటు రేపు ఉదయం ప్రధాని మోడీని కలవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి దిశగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా అమరావతి పనులు కావచ్చు, వీటన్నిటికి కూడా ఇప్పటికే 15,000 కోట్లు కేటాయించిన కేంద్రం మరికొంత నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన రుణాలకు సంబంధించి కొంత సమయాన్ని కేటాయించి సమయాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో కనపడుతుంది. ఇవన్నిటి మీద కూడా రేపు ప్రధానితో భేటీ అయిన అనంతరం వివిధ సంస్థలకు సంబంధించిన కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నాడు. దాదాపు రేపు అంతా కూడా సమయం రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రధానితో భేటీ అయిన అనంతరం 4 కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులను, అదేవిధంగా ఇప్పటికే కేటాయించిన 15,000 కోట్లు కాకుండా అదనపు నిధులను కేటాయించాలని కోరటానికి మొత్తం కూడా ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు మనం రాష్ట్రానికి అభివృద్ధికి ఎంత అవసరం, ప్రస్తుతం ఈ పాలన ముందుకు కొనసాగటానికి కావాల్సిన వ్యవస్థలు ఏమిటి అనే అంశాల మీద ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. రేపు మోడీని కలిసిన తర్వాత మోడీకి ఆ ప్రతిపాదనలు మొత్తం స్పష్టంగా వివరించి రాష్ట్ర అభివృద్ధి దిశగా చర్చించే అవకాశం కనబడుతుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ రాజేష్.